सर ब्लॉकबस्टर लेके पास कर ब्लॉकबस्टर दुलकर सर दुलकर सर గేమ్ ప్లే చేసి స్కామ్స్ ని పట్టించారా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా నడిచింది. ఎవరికున్న స్కోప్ లో వాళ్ళు చాలా పర్ఫెక్ట్ గా పర్ఫామ్ చేశారు. సినిమా అయితే చాలా బాగుంది. థాంక్యూ సార్. ఆలోచించాల్సిన అవసరం లేదు. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఎంత సార్? ఎక్స్క్యూజ్ మీ నేనైతే 4.2 ఇస్తాను. థాంక్యూ సార్. థాంక్యూ. దాని వల్ల దానికన్నా సిమిలారిటీస్ అన్ని ఉన్నాయండి స్టోరీలో. కానీ మనందరం కూడా ఆల్మోస్ట్ ఆల్ మిడిల్ క్లాస్ పీపుల్ కాబట్టి డెఫినెట్ గా స్టోరీతో కనెక్ట్ అవుతాము. మన ఎన్ని రేస్ లో ఉన్నా సరే మనందరం కూడా మిడిల్ క్లాస్, మన ఖర్చులు వీటన్నిటి గురించి ఆశలు గురించి తెలుగులో సెట్ అయిపోయినట్టు అన్న దుల్కర్ అలాగే జీవి ప్రకాష్ గారి మ్యూజిక్ ఎలా ఉంది? హీరోయిన్ అండ్ హీరో అన్ని బాగున్నాయి. సినిమాటోగ్రఫీ నాకు బాగా నచ్చింది, చాలా స్క్రీన్ ప్లే అది కూడా బాగుంది. అండ్ బాగా చేశాను, హిట్ ఫిల్మ్, డెఫినెట్లీ సూపర్ హిట్ ఫిల్మ్. మెసేజ్ కదండి, మంచి ఒక ఏంటంటే మనీ హెస్ట్ లాగా ఒక మంచి థ్రిల్లర్ మూవీ అని మెసేజ్ ఉంటుంది, బట్ బాగుంది. ఈ సినిమా నుంచి మంచి తీసుకుంటారా చెడు తీసుకుంటారా? సరే సింపుల్గా నేను ఎప్పుడు మీరు నాకు క్వశ్చన్స్ అడుగుతారు, ఐ విల్ ఆస్క్ యూ సమ్ క్వశ్చన్. మీరు ఆనెస్ట్గా మీ సైడ్ నుంచి అది సమాధానాలు చెప్పండి. ఎప్పుడైనా పెయింటింగ్ చూసారా? ద మోస్ట్ ఇంప్రెసివ్ పెయింటింగ్, లక్కీ భాస్కర్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్స్ లైఫ్ పెయింటింగ్, అంతే. దాని గురించి నేను ఏం చెప్పాను. క్లైమాక్స్ కూడా బాగా ఎంజాయ్ చేశారు. అప్పుడు వెళ్తూనే ఉంటుంది సినిమా అంతా, అది ఒక రోలర్ కోస్టర్ లాగా అనిపిస్తుంది. ఒక పాటలు కట్టి డాన్స్ అలా ఉంటుంది. కానీ ఈ సినిమాలో మాత్రం చాలా ఎమోషన్స్, ఒక క్యారెక్టర్ ఆర్క్ ఇచ్చారు సినిమాలో. పక్క ఈ సినిమా అయితే ఇప్పటికైతే ఇప్పుడు దివాళీకి మరి మిగతా కావుంది ఇంకా చాలా సినిమా అది చూడాలి. కోరాల మూవీ గురించి ఏమంటారు? కోరాలుగా మూవీ బాగుంది సార్. దుల్కర్ యాక్టింగ్ తీసుకోవాలి. ఏం నచ్చింది సినిమాలో? లోగో పెట్టండి బ్రో.